ఇదిగోండి ఈ ఇద్దరు అబ్బాయిలే బాబాయిని చంపారు. రేపు మేము కూడా వేస్తాం ఫ్లెక్సీ. ఇది సిబిఐ తేల్చి చెప్పింది. ఈ మహాన్ బావుడు ఉన్నాడే అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి చంచల్ కూడా జైల్లో చిప్పకోడు తింటున్నాడు. వీలా ఫ్లెక్సీలు పెట్టేది. పెత్తందారులకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నారు. ఈ సైకో జగన్ 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్ కి వెళ్ళాడు, హాలిడేకి వెళ్ళాడు. ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉంటే హాలిడేలకు వెళ్తాడు ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ హాలిడే. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులకి హాలిడే, పరిశ్రమలు తరిమేసి నిరుద్యోగ యువతి యువకులకి హాలిడే, ఆక్వా రంగాన్ని నాశనం చేసి ఆక్వా హాలిడే, ఏకంగా రైతుల్ని ముంచి క్రాప్ హాలిడే, ఇప్పుడు ఏకంగా పరిశ్రమలకి విద్యుత్ కట్ చేసి పవర్ హాలిడే కూడా ప్రకటించాడు ఈ సైకో జగన్. ఈ రోజు ఎక్కడ లేని విధంగా పరిశ్రమలకి కేవలం 12 గంటలు కరెంటు ఇస్తారంట. పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకే మెషిన్లు తిరగచ్చంట. పరుపాటున పరిశ్రమలు 6 గంటల తర్వాత నడిపిస్తే ఏకంగా ఫైన్ లేస్తాడంట ఈ సైకో జగన్. గతంలో ఎప్పుడు లేని విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచలా, అంతేకాదు అందరికీ 24 గంటల కరెంట్ ఇచ్చింది మన ప్రభుత్వమే. కానీ ఈ సైకో ముఖ్యమంత్రి కరెంటు ఛార్జీలు ఏకంగా 2.90 రూపాయలు పెంచాడు. ఏకంగా ఈ సైకో ముఖ్యమంత్రి ముఖం చూసి ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు చూస్తే మనకి పోలవరం, టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్ 24 గంటలకు గుర్తొస్తుంది. కానీ సైకో జగన్ ని చూస్తే బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, కోడి కత్తి, కోడి కత్తి, అంధకార ప్రదేశ్ గుర్తొస్తుంది. భీమవరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని గ్రంథి శ్రీనివాస్ ని గెలిపించారు. ఇక్కడ అడుగుతున్నా, ఆయన భీమవరానికి పీకిందేంటి, పొడిచిందేంటి? ఆయన ఇంటి ముందల ఒక రోడ్ వేసుకున్నాడు తప్ప భీమవరం నియోజకవర్గంలో కనీసం ఒక రోడ్ వేయలేని ఈ ఎమ్మెల్యే మనకు అవసరమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. అసలు భీమవరం నియోజకవర్గానికి పట్టిన క్యాన్సర్ గడ్డ ఈ గ్రంథి శ్రీనివాస్. సొంత పార్టీ నేతలే ఇతను చేస్తున్న అవినీతి గురించి సైకో జగన్ కి ఫిర్యాదు చేశారు. 52 కోట్ల రూపాయలతో ల్యాండ్ స్కామ్ చేశాడు, వాటా కూడా తీసుకున్నాడు. దానిపైన ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు ఇక్కడున్న వైకాపా కార్యకర్తలు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన పేరు నేను మార్చా, గ్రంథి శ్రీనివాస్ కాదు, గజ దొంగ శ్రీనివాస్. ఏంటది గజ దొంగ? గజ దొంగ శ్రీనివాస్. ప్రజల్ని పెద్ద ఎత్తున దోచేస్తున్నాడు ఈ గజ దొంగ శ్రీనివాస్. సైకో జగన్ ఇస్కాసురుడు అవుతే ఈ గజ దొంగ భూబకాసురుడు. ఎక్కడ భూమి దొరికినా కాజేస్తాడు ఈ గజ దొంగ. ఏకంగా సెంటు స్థలాల పేరుతో తక్కువ ధరకి భూమి కొని ఎక్కువ ధరకి ప్రభుత్వానికి అమ్మేశాడు. పేదలకి ఒక్క ఇల్లు కట్టలేడు కాని ఆయన కోసం ఒక్క పెద్ద ప్యాలెస్ మన నియోజకవర్గంలో కట్టించుకుంటున్నాడు. గొల్లవాలి తిప్ప దొంగపిండి ప్రాంతంలో 100 ఎకరాల ఎసైన్ భూమిలో ఈయన అనుచరులు అక్రమంగా ఆక్వా చెరువులు కూడా తవ్వేశారు. నియోజకవర్గంలో మట్టి దంద కూడా ఈ గజ దొంగ కనుసంధానంలో జరుగుతుంది. అనేక గ్రామాల్లో
నిబంధనలు వ్యతిరేకంగా అక్కడ ఏకంగా ప్లాట్లేసి అమ్మేస్తున్నాడు ఈ గజ దొంగ. భూదందాలు బయట పెట్టిన సొంత పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టించాడు ఈ గజ దొంగ శ్రీనివాస్. Psycho, psycho.